అబ్బాయిలైతే వాడి కూడా వదిలేస్తారు. అమ్మాయిలు ఎందుకు అలా ఉంటారు ఆ మైండ్? ఎవరైనా క్లోజ్ అయ్యారంటే వెంటనే అన్ని వెళ్ళిపోతాయి దగ్గరికి. 90% అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, కానీ పెళ్లి వయసుకు వచ్చేసరికి ఎందుకు రిజెక్ట్ చేస్తారు? అబ్బాయి తాజ్ మహల్ కట్టాడు, కానీ అమ్మాయి అబ్బాయి కోసం ఏం కట్టింది? కేజీ దూద్ బరువా, కేజీ ఇనుము బరువా? అర్థమైందా? బాగా చూడే, ఏం ప్రెస్ చేయాలా? అరే ఆలోచించు, టైం లేదు, ఇంకా 10 సెకండ్ లో ఉంది. ఏం కాకుండా ఇంకెవరు ఆన్సర్ చెప్పినా క్యాన్సిల్ డబ్బులు. ఎంత టైం ఉందిలే చెప్పండి. అయితే టైం టైం నైస్, బాగా ట్రై చేసావు. ఇంకొక క్వశ్చన్, సరే ఒక క్వశ్చన్ ఇంకో మీరు చెప్పండి. సింపుల్ క్వశ్చన్, 2వ క్లాస్ వాళ్ళ క్వశ్చన్ అడుగుతానా? ఏదో తేడాగా ఉంది. 2వ క్లాస్ క్వశ్చన్ అడగను, చూపిస్తాను. సరేనా? చిన్నప్పుడు చదువుకోలే మ్యాథ్స్? చిన్నప్పుడు కదా మర్చిపోయాం. చూడండి, ఓకే ఓకే ఓకే, ఇక్కడ చూడరా రే. అయిపోయింది, నైస్ ట్రై. సరే ఇంకొక క్వశ్చన్ అడు. ఓకే, కేజీ దూద్ బరువా, కేజీ ఇనుము బరువా? ఏం కడిగాను కదా, మీరు ఆలోచించుకొని చెప్పండి. కేజీ దూద్ బరువా, కేజీ ఇనుము బరువా? తడి చేస్తే దూది బరువు, నార్మల్గా అయితే ఇనుము. సరే మీరు చెప్పండి. సేమ్ క్వశ్చన్, సేమ్ ఆన్సర్. సేమ్ ఆన్సరా? సరే సింపుల్గా ఇంకొక క్వశ్చన్ అడు. ఇది ఇది అసలు రాంగ్. అసలు రెండు ఈక్వలే, ఇది కేజీ ఉంది, అది కేజీ ఉంది కదా. కేజీ ఇనుము బరువు, కేజీ దూద్ బరువు అన్నాను. దూద్ అంటే నార్మల్గా పట్టుకుంటే లైట్ వెయిట్ వస్తుంది కదా. అవును, రెండు క్వాంటిటీస్ ఒకటే, అది కేజీ, ఇది కేజీ. కాకపోతే ఇది ఎక్కువ కనిపిస్తుంది, తక్కువ కనిపిస్తుంది, రెండు ఈక్వల్. ఏం చదువుకున్నావు నువ్వు? చాలా మంది అమ్మాయిలు, ఓకే 99% అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, కానీ పెళ్లి వయసుకు వచ్చేసరికి ఎందుకు రిజెక్ట్ చేస్తారు? మ్యాథ్స్ కాదండి, ఎందుకు రిజెక్ట్? రీజన్ చెప్పండి. రీజన్ అంటే మ్యారేజ్ వరకు వచ్చేసరికి ఎందుకు? ఇక్కడ ఎవరు లేరు అనుకోండి, చెప్పండి. అబ్బాయిలు అయితే వాడు కూడా వదిలేస్తారు. అసలు నేను అడిగిన క్వశ్చన్కి మీరు చెప్పే ఆన్సర్ సంబంధం లేదు. అవును, అబ్బాయిలు ఎందుకు ఎందుకు వెళ్ళట్లేదు? 99% అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, కానీ మ్యారేజ్ దాకా వచ్చేసరికి ఎందుకు రిజెక్ట్ చేస్తారు, వదిలేస్తారు? మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఇక్కడ కావాలి, లేకపోతే చెప్పండి. ఎందుకు రిజెక్ట్ చేస్తారు? ఫ్యామిలీ ప్రాబ్లమ్. కొంతమంది అబ్బాయి బ్యాక్గ్రౌండ్ చూస్తారు, అబ్బాయికి జాబ్ ఉందా, అదే సెటిల్ అయ్యాడా లేదా అని. ఇంట్లో కొంతమంది అయితే అదే ట్రూగా లవ్ చేసిన అమ్మాయిలు అయితే అలా ఏం చేయరు, పెళ్లి చేసుకుంటారు. ఓకే, ఇంకొక క్వశ్చన్ ఏంట, అమ్మాయిలు ఎందుకు సీక్రెట్లు దాచుకోలేరు? సీక్రెట్లు ఎందుకు దాచుకోవాలి? ఏ క్వశ్చన్ అడిగారు మీరు? అయిపోయి, సీక్రెట్లు ఎందుకు దాచుకోలేరు అమ్మాయి? సీక్రెట్లు కొంతమంది అయితే మాత్రం ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటారు, కొంతమంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఒక సీక్రెట్ చెప్పాను ఎవరికి చెప్పొద్దన్నా, మీరు అది దాచుకోలేక చెప్పేస్తారు. అమ్మాయిలు ఎందుకు అలా ఉంటారు ఆ మైండ్? ఎవరైనా క్లోజ్ అయ్యారంటే వెంటనే అన్ని వెళ్ళిపోతాయి దగ్గరికి, మా సీక్రెట్లు. ఓకే, ఇంకో
ఇది కొంచెం ఆలోచించుకొని చెప్పు. ఒక అమ్మాయి ఎప్పుడు కూడా తన బాయ్ ఫ్రెండ్ ప్రాణంగా ప్రేమించాలనుకుంటుంది, ఎవరైనా అదే కోరుకుంటారు. తీరా ఈడు పిచ్చిగా ప్రేమిస్తే అది నీ పిచ్చోడిలా చూస్తుంది. ఎందుకు పెద్ద సమస్య వచ్చి పడి చెప్పు చెప్పు తగుతే ఏదైనా మాట్లాడే ఎందుకు చేస్తారు అబ్బాయి చేయరా ఏదో తేడాగా ఉంది. నేను అడిగింది నీకు అర్థమైందా? అర్థమైంది. కానీ అమ్మాయిలే ఎందుకు చేస్తారు? ప్రతి దగ్గర అమ్మాయిలే అంటారు కదా, అబ్బాయిలు చేయరా? మాక్సిమం అమ్మాయిలే ఉన్నారు కదా. మాక్సిమం అమ్మాయిలే ఉన్నారని మీకు ఎలా తెలుసు? అది బయటికి తెలుస్తుంది కాబట్టి. అబ్బాయిలు అంటే బయటికి పోర్ట్రేట్ చేస్తారు కాబట్టి. అలాగా అమ్మాయిలు బోల్డ్ మంది, ఎంతమంది లోపల ఫ్యామిలీకి మళ్ళీ ఇది వస్తుంది అని చెప్పేసి ఎంతమంది చెప్పట్లేదు. బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పేసి ఎంతమంది బాధపడుతున్నారు. అలాగే ఆలోచించవచ్చు కదా. అనుభూతి వద్దురా. కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కువ అమ్మాయిల గురించి అబ్బాయిలు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మీకు తెలిసిన అన్ని మరి అమ్మాయిలు అబ్బాయిల గురించి కూడా అమ్మాయిలు చచ్చిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. బోల్డ్ మంది ఉన్నారు. ఎవరు ఉన్నారండి? బోల్డ్ మంది ఉన్నారు కాబట్టి. అమ్మాయి కోసం ఒక అబ్బాయి తాజ్మహల్ కట్టాడు, కానీ అమ్మాయి అబ్బాయి కోసం ఏం కట్టింది? సమాధి సమాధి సమాధి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. నేను అడిగింది అది కాదమ్మాయి, వెదర్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రాణంగా ప్రేమించాలని అనుకుంటారు. ఎవరైనా సరే అలాగే అనుకుంటారు. తీరా వాడు ఎక్కువగా ఇంట్రెస్టెడ్గా ప్రేమిస్తుంటే అసహించుకుంటారు. ఎందుకలా అమ్మాయిలు ఎక్కువ శాతం? అలా ఏం లేదు, ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి కదా. వచ్చిండ సైంటిస్ట్ చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఆమె ఆడు పట్టించుకోవట్లేదు ఈ అమ్మాయిని. ఏమనుకుంది, నన్ను చాలా సిన్సియర్గా లవ్ చేయాలి, ప్రాణం ఇచ్చేయాలనుకుంది. ఆడు అలానే ప్రేమిస్తుంది ప్రేమిస్తుంది. అప్పుడు ఈ అమ్మాయి ఆడు నశించుకుంటుంది. ఎప్పుడు ఏంటి ఇలా ప్రేమిస్తున్నాడు? ఎందుకలా అలా జరుగుతుంది కదా. అమ్మాయిలు ఎప్పుడు పనికి మళ్ళీ ఎదవాలని ఎందుకు లవ్ చేస్తారు? తలరాత మీరే కదా చూస్ చేసుకుంటారు. ప్రేమ చూపిస్తే అది రియల్ అనుకుంటాం, తర్వాత తెలుస్తుంది. ఓకే, మీరు ఊహల్లో బతుకుతారు, సినిమాలే ప్రపంచంలో బతుకుతారు కాబట్టి కథలు చెప్తే నమ్మారు అంతేనా? అంతే. ఒప్పుకుంటారండి నిజాలు ఏమైనా ఎంత జెన్యున్ గా? ఓకే, అమ్మాయిలు రిజెక్షన్ ఫేస్ చేయగలరా? నేను ఒప్పుకోను. ఎందుకు? ఓకే, మీకు అడుగుతాను క్వశ్చన్. మీ డాడీ